ఎలా అనిపించింది అన్న సోహిల్ గారితో జర్నీ కానీ మూవీ ఫస్ట్ పట్టుకోనా పర్లే పర్లే చాలా మంచిగా అనిపించింది నా ఫస్ట్ డెబ్యూ పర్ఫార్మెన్స్ ఇలాంటి ఇలా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి నాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం జనాలు నా దగ్గరికి వచ్చి బాగా చేసామని అవన్నీ వింటుంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది మేము కూడా చూసాము చాలా బాగా యాక్ట్ చేశారు ఇలాంటి సినిమాలు కూడా మీరు ఇంకా చాలా చేసి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ యా ఆడవాళ్ళందరూ వచ్చి చూడండి మీ గురించే సబ్జెక్ట్ ఇదంతా మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ అంతా ఆడవాళ్ళకే డెడికేట్ చేస్తున్నాం ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళే బాధలు వీటి మీదే సినిమా తీయడం జరిగింది వచ్చి హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేసి వెళ్తాను మనం కోరుకుంటున్నాం మాలాంటి కొత్త టాలెంట్ని సపోర్ట్ చేయండి ఇలాంటి కొత్త మూవీస్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కొత్త మూవీస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది పేరు విన్నప్పుడే చాలా కొత్తగా ఉంది నేను ఎప్పుడు అనుకోలేదు నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ విలన్ గా చేస్తూ ఒక ప్రెగ్నెంట్ గాయతో ఫైట్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు సో అది నాకు చాలా కొత్తగా అనిపించింది మాకే కాదు ఈ మొత్తం అందరికి ఇంతవరకు ఎప్పుడు రాలా తెలుగులో ప్రెగ్నెంట్ అని చూస్తున్నప్పుడు మాకు కూడా ఏంటి అని అనిపించింది ఎందుకు అంటే ఇప్పుడు కొట్లాడాల్సిన అవసరం ఏంటి అని అనిపించింది కానీ ఆ క్యారెక్టర్ మీరు సూటబుల్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అంటే మేము అనుకున్నప్పుడే ఇప్పుడు క్యారెక్టర్ డిజైనింగ్ కూడా అలానే జరిగింది ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపాలనుకుంటున్నాడు అంటే వాడు ఎంత క్రూయల్గా ఉండాలో అన్న థాట్ ప్రాసెస్లోనే మేము క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది అండ్ ఈ క్రెడిట్ మొత్తం శ్రీనివాస్ గారికి వేస్తారు డైరెక్టర్ గారు వాళ్ళు ఎలా చెప్పారో మేము అలా చేసాం అంతే సో ఈ ఇక్కడ మాకు వస్తున్న అప్లాజ్ అంతా ఈ డిసర్వ్స్ అనిపించింది మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చాలా బాగుంది కథ వేరుంటుంది అంటారు సో అలా నిజంగానే సినిమా కథ వేరే ఉందన్న చాలా బాగా అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ సినిమాలు తీయడం అనేది అసలు రియల్లీ హ్యాసప్ అన్న సోలన్న పర్ఫార్మెన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు అంటే మీకు టైటిల్ విన్నప్పుడు ఏమనిపించింది ఫస్ట్ టైటిల్ విన్నప్పుడు మేము సోలన్న బిగ్ బాస్ నుండి వచ్చినప్పుడు టైటిల్ విన్నప్పుడు అందరం షాక్ అయినాం ఫస్ట్ సో తర్వాత అంటే గ్లిమ్స్ కానీ అవన్నీ రిలీజ్ అయినప్పుడు ఇది ఒక మదర్కి సంబంధించి ఒక సెన్సిటివ్ కంటెంట్ ఉన్న మూవీ అని అర్థమైంది మాకు సో ప్రతి ఒక్క ఎమోషన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేశారు ఆ సినిమా సాంగ్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి యాజ్ ఏ మెయిన్గా నాకు మా మదర్ గుర్తొచ్చింది ఓకే సో మా సిస్టర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ తను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటుంది అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట అయ్యింది ఇదంతా అంటే మా మదర్ లేదు సో మా అక్కనే మా మదర్లా తీసుకుంటాం అనమాట సో అవన్నీ నాకు గుర్తొచ్చినాయి ఒకసారి సో ఇంత కష్టం ఉంటుందా అనేది అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కటి బాగా చూపించారన్న సో ఎమోషన్స్ సీన్స్ కానీ యాక్షన్ కానీ రూపా కూడా చాలా బాగా చేసింది